మరుగుదొడ్డి వారికి నిర్మించుకోవాలంటూ లబ్ధిదారులను సన్మానిస్తూ వినూత్న పద్ధతిలో ప్రచారం చేస్తున్నాడు ఓ కౌన్సిలర్. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 6వ వార్డు పరిధిలో మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించి వారిని ప్రోత్సహించి ప్రభుత్వం నుండి 12,000 రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలియజేసి నిర్మించుకునే విధంగా ప్రోత్సహిస్తున్నాడు కౌన్సిలర్ వరప్రదీప్. 6వ వార్డులో సుమారు 20 మరుగుదొడ్లను నిర్మించుకున్న వారికి కౌన్సిలర్ వరప్రదీప్ వారింటికి వెళ్లి శాల్వాతో సన్మానం చేసి సత్కరించారు. ఓ కౌన్సిలర్ ఇలా చేయడం పట్ల లబ్ధిదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మరి గత కొంతకాలంగా అనేక కుటుంబాలు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో మరి నేను ఎప్పుడైతే స్థానిక కౌన్సిలర్గా గెలిచినానో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తప్పకుండా మీరు మరుగుదొడ్లు కట్టుకోవాలమ్మా, ఎందుకంటే చిన్నపిల్లలే కానీ బయటికి వెళ్ళడం ద్వారా మీరు అనేక ఇబ్బందులు పడతా ఉంటారు, తప్పకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్నటువంటి సంకల్పంతో అందరికి కూడా నేను తెలియజేయడం జరిగింది. దగ్గర దగ్గర ఇప్పుడు 20-30 మంది మరి కంప్లీట్గా కట్టుకోవడం జరిగింది. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఒక 10-15 రోజుల్లో మరి కట్టుకోవడం పూర్తి కావస్తా ఉన్నది. మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి త్వరలోనే వాళ్లకు 12,000 రూపాయలు కూడా ఇప్పించడం జరుగుతుందని, వారు నా మాట కాదనకుండా మరి కట్టుకున్నందుకు నేను ఈరోజు ప్రతి ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా శాలువతోటి సత్కరించడం జరిగింది. ఖచ్చితంగా బయటకు పోవద్దు అని చెప్పి మమ్మల్ని అందరినీ పోషించి మమ్మల్ని కూర్చునిపెట్టి అందరికి చెప్పిండు. ప్రతి ఇంటికి తిరుక్కుంటూ పని చేయిస్తాడు, కట్టిపించే కూడా పాటు పట్టిండు మమ్మల్ని. మా పిల్లలు మేము బయటకు పోకుండా అనే ఉద్దేశంతో మేము కట్టుకున్నామని బాగా సంతోషంగా ఉన్నది. మా ఎవరు ఏ వార్డు నెంబర్ ఏది ఇట్లా మాకు ఖచ్చితంగా మా వాళ్ళ కంపెనీ ఎప్పుడు ప్రతిభ గెలిచిండో ఊర్లో ప్రతిభ గెలిచిన కాబట్టి మేము పట్టుదలతో పని చేపిస్తాను మా వాళ్ళ సుభాష్ నగర్లో. బాగా సంతోషం మాకు, మాకు ఇలాంటి సంస్థ దొరకడు మాకు. ఇక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ ఉద్యోగులంతా పనిచేస్తున్నారన్నారు టీఎన్జిఓస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్. సుల్తానాబాద్ యూనిట్ టీఎన్జిఓ ఎన్నికలు సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని శాసనాలలో టీఎన్జిఓ భవన్లో ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షునిగా పిస్క సత్యనారాయణ, ఉపాధ్యక్షుడుగా రంజిత్ కుమార్, శ్రీనివాస్, శివప్రసాద్, సెక్రటరీగా వసంతరావు, జాయింట్ సెక్రటరీగా విజయ విజయలక్ష్మి, జాయింట్ సెక్రటరీగా శంకర్, ట్రెజరర్గా శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజశేఖర్, పబ్లిసిటీ సెక్రటరీగా భారీ, ఈసీ మెంబర్లుగా సరిత లలిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కమిటీ వర్క్ ఛార్జ్ ఎంప్లాయీస్ యూనియన్తో పాటు పలువురు శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు.
ప్రభుత్వం ఏ కార్యక్రమాలు తీసుకున్నా సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి పథకాలు గాని ఇంకెలాంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశాలు తీసుకున్నా ఉద్యోగస్తులందరూ కూడా నిరంతరం మరి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉద్యోగులు పని చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా మరి దాన్ని వెరకి నెట్టేయకుండా అన్ని సమస్యలను పరిష్కార దిశలో ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను హైదరాబాద్ యూనిట్ కార్యవర్గం కూడా చాలా అద్భుతంగా ఉన్నది వీళ్ళందరూ కూడా యునానిమస్ గా మరి ఎలక్ట్ చేసుకొని మేమందరం కూడా తెలంగాణ ఎన్జిఓల సంఘం పెద్దపల్లి జిల్లా ఏ నినాదం ఇచ్చినా దానికి తోడ్పాటుగా ఉంటామని చెప్పేసి అలా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మీ అందరూ కూడా పేరు పేరున పెద్దపల్లి జిల్లా పక్షాన పెద్దపల్లి తెలంగాణ ఎన్జిఓల జిల్లా పక్షాన మీ అందరూ కూడా మరోసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ ఎన్జిఓల సంఘం రాబోయే రోజులలో సమస్యల సాధన కోసం ఏ ఉద్యమానికి ఊతమిచ్చిన సుల్తానాబాద్ మున్సిపాలిటీలో నిరుద్యోగ యువతకు వ్యాపార సముదాయాలు నిర్మించి ఉపాధి మార్గం చూపాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి బొల్లి ప్రేమ్ కుమార్ అనే యువకుడు వినవించాడు. ఈ కార్యక్రమంలో సూర్య, రోహిత్, ప్రవీణ్, సాయి, పవన్ తదితరులు పాల్గొన్నారు. సొంతంగా నిలదొక్కునే వారి కోసం షెటర్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. సో సుల్తానాబాద్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి దీనిపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎలాంటి సమస్యలున్నా నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి. ఓదెల మండలంలోని పొత్కపల్లి పోలీస్ స్టేషన్లో సిఐ ఇంద్రసేనారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెండింగ్లో ఉన్న కేసుల ఫైళ్లను చూశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓదెల మండలం ప్రజలందరూ ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని, గ్రామాల్లో ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అలాగే గ్రామాల్లో సీసీ కెమెరాలు పెట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, వాటికి సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎస్ఐ లక్ష్మణ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈ మండలంలో చాలా అందరూ కూడా వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఉన్నాయి. దానిలో చిన్న చిన్న సమస్యలు గ్రామ భూమికి సంబంధించి కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఆస్తులకు సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంత తప్ప ఇక్కడ ఎటువంటి సమస్యలు కానీ అవి ఏమి లేవు. చాలా సంతోషం, అందరూ కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు, పిల్లలు, అదేవిధంగా యువకులందరూ కూడా తల్లిదండ్రుల యొక్క ఆదేశాల మేరకు వర్క్ చేస్తూ ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని, ఎటు చెడు వ్యసనాలు కూడా అలవరుచుకోవద్దని, ఈ సోషల్ మీడియాలో వచ్చే వాటికి చాలా జాగ్రత్తగా ఉంటూ వాటికి అడిక్ట్ కాకుండా ఉండాలని, అదేవిధంగా మా పోలీస్ పరంగా ఎల్లవేళలా ప్రజలు కోరుకున్న విధంగా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, మన మండలంలో రెండు ప్లేసులలో పొత్కపల్లి, ఓదెలలో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని. రైల్వే స్టేషన్లలో మీరు రోడ్డు దాటుతున్నప్పుడు, ట్రాక్స్ దాటుతున్నప్పుడు, గతంలో 1 మంత్ బ్యాక్ మన జమ్మికుంట దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్తో 150 వరకు గొర్రెలు చనిపోవడం జరిగింది. కొంతమంది వ్యక్తులు కూడా ఆ ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. అట్లాంటివి కూడా మన గ్రామం, మన మండలంలో జరగొద్దని. ట్రైన్ రూట్లో కానివ్వండి, అదేవిధంగా ట్రైన్ రైల్వే స్టేషన్లలో కూడా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, 24 గంటలు మీకు ఎప్పుడు సేవ చేయడానికి అందుబాటులో ఉన్నామని తెలియజేస్తున్నాం. పల్లి జిల్లా కాళేశ్వరంపురం మండలంలోని తారుపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం మాజీ ఉప సర్పంచ్ మొలుగురి మొగిలయ్యకు చెందిన పురుగు గుడిసె ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని దగ్ధమైంది. గుడిసెకు నిప్పు అంటుకుని ఒక్కసారిగా మంటలు లేవడంతో చుట్టుపక్కల వారు చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో 125,000 రూపాయలు నగదు, బట్టలు, 3 క్వింటాల బియ్యం, 2 తులాల బంగారం, పత్తి కాలిపోయినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను జడ్పీటీ సంగర తిరుపతి రెడ్డి, ఎంపీపీ నూనెడి సంపత్, సర్పంచ్ రమేష్ పరామర్శించారు.
కలశ్రాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానాన్ని అందించాలనే ఆలోచనతో స్థానిక ఆర్ఎంపీ వైద్యులు కుమార్ శనివారం కంప్యూటర్ పరికరాన్ని అందించారు. గత 6 నెలలుగా కంప్యూటర్ పరికరాలు పనిచేయకపోవడంతో విద్యార్థులు కంప్యూటర్ జ్ఞానానికి దూరమయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆర్ఎంపీ వైద్యుడు కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా 30,000 రూపాయల విలువ గల కంప్యూటర్ పరికరాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్కు అందించారు. విద్యార్థులు కంప్యూటర్ విజ్ఞానం పెంపొందించడానికి సహకరించే కంప్యూటర్ పరికరాన్ని అందించిన ఆర్ఎంపీ వైద్యుడు కుమార్ను ఉపాధ్యాయులతో పాటు పలువురు అభినందించారు. కలశ్రాంపూర్ మండలం మంగపేటలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఎంపీపీ నున్నేటి సంపత్ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం శిథిలావస్థకు చేరడంతో పంచాయతీ పాలకవర్గం నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసి 125వ జయంతి నాడు ఆవిష్కరణ మహోత్సవం జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. స్వాతంత్రం సాధించడానికి మొట్టమొదట బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ముఖ్య భూమిక పోషించిన విషయం యావత్ భారతం మర్చిపోలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుర్ర మంగా, నాయకులు సుంచు రమేష్, నారాయణ తిరుపతి, బుర్ర సదానందం, సుముఖం మల్లారెడ్డి, శనిగం శేఖర్, రంగు ప్రవీణ్, పొగాకు శ్యామ్, అచ్యుత్ కుమార్, నాగరాజు, గుంపుల శీలత, రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ 124వ జయంతిని పురస్కరించుకొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మంగపేటలో గత 50 సంవత్సరాల క్రితము ఇక్కడున్న అప్పటి పెద్దలు ఈ సుభాష్ చంద్రబోసును నెలకొనడం జరిగింది. అది శిథిలావస్థకు వచ్చేదైతే ఈ మధ్యనే గత 4 రోజుల కింద కొత్త విగ్రహాన్ని తయారు చేపించి ఈరోజు గ్రామ పంచాయతీ తరఫున నూతన విగ్రహానికి ఆవిష్కరణ చేసుకొని ఈ సుభాష్ చంద్రబోసు 124వ జయంతిని జరపడం జరిగింది. సుభాష్ చంద్రబోసు ఎనలేని సేవలు చేసి మన స్వతంత్ర సమరయోధుల్లో అతడు కూడా ఒక్కనిగా పాల్గొని మొట్టమొదటిగా ఆజాద్ హిందూ వ్యవస్థాపనను స్థాపించి ఇలా భారతదేశ చరిత్రలోనే ఎన్నో దేశాలను కలుపుకొని ఆయన ఎనలేని సేవలు అందించి మన భారతదేశానికి స్వతంత్రం అవడానికి ఆయన ముఖ్య ఘనత పాటించినటువంటి సుభాష్ చంద్రబోస్కు ఎలాంటి స్వార్థం లేకుండా దేశం కోసం ప్రాణాలు ఒడ్డురిగి ఆయన ఇవాళ చనిపోయిండు అంటే కూడా ఎవరికి తెలియంది. చరిత్ర మర్చిపోలేంది. అలాంటి మహనీయులు ఈ భారత గడ్డ మీద పుట్టి భారతదేశం కోసము ఎన్నో త్యాగాలు అర్పించినటువంటి సుభాష్ చంద్రబోస్కు మా గ్రామం తరఫున, మండలం తరఫున ప్రత్యేక ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. మంగపేట గ్రామంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏదైతే గతంలో శిథిలావస్థలో ఉన్నటువంటి విగ్రహాన్ని మళ్ళీ ఈరోజు నిర్మించుకొని దాన్ని ప్రారంభోత్సవానికి చేశారు. మరి ఏదైతే స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్, మొట్టమొదటి ఆర్మీ వ్యవస్థాపకుడు, బ్రిటిష్ పరిపాలనను గడగడలు ఆడించి స్వాతంత్రం తేవడానికి ఎంతో ఒడిదొడుకులు ఎదురైనా కానీ ముందుకు సాగి ఈరోజు యువతకు ఒక ఆదర్శంగా ఒక దిక్సూచిగా నిలిచినటువంటి వ్యక్తి. మరి అతని అడుగుజాడల్లో యువత అంతా కూడా ప్రయాణిస్తూ భారతదేశంలో అంతరం కూడా సమాన హక్కులతోని
మన అందరం జీవిస్తా ఉన్నాం అంటే కూడా వారి సలవే అని చెప్పుకోవచ్చు మరి ఏది ఏమైనా యువత అంత కూడా అనే మార్గాలలో నడవాలని కోరుకుంటూ మరి మంగపేట కావచ్చు జిల్లా కావచ్చు మొత్తం దేశం అంతా కూడా గర్వించే విధంగా సుభాష్ చంద్రబోస్ సేవలు మర్చిపోలేని గనుక మరి ఆయనకి ఈ రోజు 125వ సంవత్సరం జయంతి ఉత్సవం జరుపుకోవడం జరిగింది మరి